హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి గులాబ్జామ్. గులాబ్జామే కదా, బయట ఒక ప్యాకెట్ కొనుక్కొని తెచ్చుకొని చేసుకుంటే అయిపోతుంది అనుకుంటారేమో, కానీ మనం ఇన్స్టెంట్ ప్యాకెట్ తెచ్చుకుంటే ఖచ్చితంగా పగులుతాయి, మధ్య లోపల పచ్చి ఉండలు కడుతూ ఉంటాయి. అలా పగుళ్ళు లేకుండా, ఎలాంటి పచ్చి ఉండలు కట్టకుండా జ్యూసీగా సాఫ్ట్గా గులాబ్జామ్ రావాలి అంటే ఈ టిప్స్ ఫాలో అయిపోయింది, పర్ఫెక్ట్ గులాబ్జామ్ వస్తుంది. లోపల వరకు కూడా షుగర్ సిరప్ వెళ్ళేలాగా పర్ఫెక్ట్గా గులాబ్జామ్ ఎలా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దానికన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఏదైనా ఒక ఇన్స్టెంట్ గులాబ్జామ్ ప్యాకెట్ని తీసుకుని ఆ పొడిని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు మనకు పగులు రాకుండా ఉండడానికి వేసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి. ఈ రెండింటిని వేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే చిటికెడు ఉప్పు, చిటికెడు ఇలాచి పొడిని కూడా వేసుకోండి. వీటితో పాటుగా 2-3 టేబుల్ స్పూన్ల వరకు పాలను వేసుకొని నెమ్మదిగా పిండిని ప్రెస్ చేసినట్టుగా కలుపుకోండి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే పాలు మొత్తం పిండి అంతటితో కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటాయి గులాబ్ జామ్లు అనేవి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి చపాతి పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. చూపించిన విధంగా ఇలా నెమ్మదిగా కలపండి. చపాతి పిండిని కలిపినట్టుగా గట్టిగా కలిపారంటే ఈ గులాబ్ జామ్ ఖచ్చితంగా లోపల గుండెల్లా కడతాయి, అందుకే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగే వాటర్ కూడా ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకి ఇది ఒక 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ పడతాయి, మరీ 1/2 కప్ కూడా పడతాయి. సో చూసుకుంటూ నెమ్మదిగా వేసుకోండి వాటర్. ఇలా మొత్తంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని పైన అప్లై చేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి. ఈ పిండి మనకి నానడం వల్ల క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక లోతుగా ఉండే ఒక బౌల్ని దీనిపైనుంచి బోల్నించి పెట్టుకోండి. ఎయిర్ అనేది లోపలికి వెళ్లకుండా ఉండేలా చూసుకుని ఒక బౌల్ని బోల్నించి పక్కన ఉంచుకోండి. ఇలా 20 నిమిషాల పాటు పిండిన అంతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకొని అందులో 800 గ్రామ్స్ వరకు షుగర్ని వేసుకోండి. ఈ 800 గ్రామ్స్ షుగర్కి 800 ml వాటర్ని వేసుకోవాలి. మన షుగర్ క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటామో అంతే వాటర్ని కూడా తీసుకుంటేనే మనకి షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. షుగర్ కొంచెం ఎక్కువైనా గులాబ్ జాములు సరిగా అబ్జర్వ్ చేసుకోవద్దు. అదే వాటర్ కొంచెం ఎక్కువైనా కూడా మనకి కొంచెం వాటరీగా అనిపిస్తుంది, పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే రాదు. అందుకే ఈ రెండింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. మనకి ప్యాకెట్ పైన కూడా వాళ్ళు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో మెన్షన్ చేస్తారు, దాన్ని ఫాలో అయిపోండి. ఇలా మరుగుతున్న ఈ షుగర్ సిరప్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పొడి, మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. రోజ్ పెటల్స్ వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, అప్పుడే చేసుకున్న ఆ ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంది. అలాగే దీంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి. ఈ షుగర్ సిరప్లో నెయ్యిని వేయడం వల్ల షుగర్ సిరప్ అనేది టేస్టీగా ఉంటుంది, అలాగే గులాబ్ జామ్లో నెయ్యితో చేసినంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మనకి షుగర్ సిరప్ ఒక 10 నుంచి 15 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ క్లోజ్ చేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ని పెట్టుకొని అలాగే చేతులకి కాస్త ఆయిల్ని గ్రీస్ చేసుకొని చిన్న చిన్న ఉండల్ని తయారు చేసేసుకుందాము. ఈ పిండి ఉండల్ని తయారు చేసుకునేటప్పుడు చూపించిన విధంగా ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా పర్ఫెక్ట్గా సాఫ్ట్ టెక్చర్ వచ్చేంత వరకు రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనకి పగుళ్ళు లేకుండా ముందుగానే చేసుకుంటే ఆయిల్లో వేసుకున్నప్పుడు అస్సలు విరగకుండా అలాగే పగుళ్ళు రాకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా సాఫ్ట్ టెక్చర్ వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండండి. ఇలా మనం ఎంత రోల్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది టెక్చర్ అనేది. ఫస్ట్ ఇలా గట్టిగా ప్రెస్ చేసి 2 చేతులతో, తర్వాత స్లోగా ఇలా పైన ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా తయారు చేసేసుకోండి. ఇలా తయారు చేసుకున్న గులాబ్ జాములన్నింటినీ వెంట వెంటనే ఒక గిన్నెలో వేసుకుని పైనుండి ఒక దల్సర్గా ఉండే ఒక క్లాత్ని కప్పండి. అలా కప్పడం వల్ల మాయిశ్చర్ అనేది పోకుండా ఆయిల్లో వేసినప్పుడు పగలకుండా ఉంటాయి, అలాగే పర్ఫెక్ట్ టెక్చర్ అనేది ఉంటుంది. ఇలాగే ప్రతి ఒక్కటిని కూడా చేసుకుంటూ పైనుండి మళ్ళీ క్లాత్తో కవర్ చేసుకోండి. ఇలా అన్నింటినీ కూడా తయారు చేసుకున్న తర్వాత ఈలోగా ఆయిల్ మనకి ఫుల్గా బాయిల్ అయిపోతుంది. ఇలా వేడెక్కిన ఆయిల్ని స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ కూడా ఒకేసారి వేసుకుంటేనే మనకి ఫ్రై అయిన తర్వాత షుగర్ సిరప్లో వేసినప్పుడు పర్ఫెక్ట్గా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. లేదు మనం 2 బ్యాచెస్గా వేసుకున్నామంటే మాత్రము ముందు వేసినవి ఎక్కువగా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, తర్వాత వేసినవి కొంచెం షుగర్ సిరప్ని తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వీటన్నిటిని కూడా స్పూన్తో తిప్పుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి. చూసారు కదా, మనకి ఎక్కడ కూడా 1-2 గులాబ్ జాములు తప్ప మిగిలిన ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చాయి. ఇలాగే తయారు చేసుకోవాలి. ఇలా మనం ఈ టిప్స్ అన్నింటినీ ఫాలో అవుతుంటేనే పర్ఫెక్ట్ గులాబ్ జామ్ టెక్చర్ అనేది వస్తుంది.
ఈ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా ఆయిల్లో నుంచి సెపరేట్ చేసుకుంటూ షుగర్ సిరప్లో వేసేసుకొని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మనకి కొంచెం లేట్ అయినా సరే ముందు వేసుకున్న గులాబ్ జామ్స్ అన్నీ కూడా షుగర్ సిరప్ని పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. ఇలా మొత్తంగా వేసిన తర్వాత క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఒక గంట పాటు అలా పక్కన ఉంచేసేయండి. అన్నీ కూడా షుగర్ సిరప్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా గంట తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే షుగర్ సిరప్ మొత్తంగా కూడా తగ్గిపోతుంది. అలాగే గులాబ్ జామ్లు ప్రతి ఒక్కటి కూడా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇంతే, ఈ టిప్స్ అన్నింటినీ ఫాలో అవుతూ గులాబ్ జామ్ తయారు చేశారంటే పర్ఫెక్ట్ టెక్చర్తో పగుళ్ళు అనేవి లేకుండా, స్వీట్ షాప్ వాళ్ళు చేసినట్టుగా ఏమాత్రం కూడా పగుళ్ళు లేకుండా పర్ఫెక్ట్గా జ్యూసీగా వస్తాయి. పిండిని కలుపుకునేటప్పుడు గోధుమ పిండిని అలాగే కార్న్ఫ్లోర్ని ఈ రెండింటిని కంపల్సరిగా కలపండి. సాఫ్ట్గా జ్యూసీగా ఉండే గులాబ్ జామ్లు అయితే వస్తాయి. చూసారు కదా, ఎక్కడ కూడా చిన్న పగులు లేకుండా గులాబ్ జామ్లు ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో. మీరు కూడా ఈ టిప్స్ అన్నింటినీ ఫాలో అవుతూ ఇంట్లో గులాబ్ జామ్లు తయారు చేయండి. ఏ స్వీట్ షాప్లో కొన్నావని ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడుగుతారు. అంత సాఫ్ట్గా అంత జ్యూసీగా వస్తాయి. మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను. చూసారు కదా, షుగర్ సిరప్ అనేది లోపల వరకు కూడా వెళ్ళింది. ఎలాంటి ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూసారు కదా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ ఫార్వర్డ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.